హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం భారత్ క్రికెట్ పైన కూడా పడింది ప్రస్తుతం వెస్టిండీస్ తో వన్ డే సిరీస్ కు సిద్ధమవుతున్న టీమిండియాలోని నలుగురు స్టార్ ఆటగాళ్లు వారితో పాటుగా సహాయక సిబ్బంది కూడా కరోనా సోకిందని సమాచారం దీంతో ఒక్కసారిగా టీమిండియా అభిమానులు షాకి గురయ్యారు రోజువారీ పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన కరోనా టెస్టుల్లో టీమిండియా స్టార్ ప్లేయర్లైన శిఖర్ ధవాన్ శ్రేయస్ అయ్యర్ రుతురాజ్ గైక్వాడ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది ఇక వీళ్లు మాత్రమే కాకుండా వీళ్లతో కలిపి టోటల్ గా తొమ్మిది మందికి కరోనా సోకిందనే సమాచారం ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్లేయర్స్ అందరినీ ఐసోలేషన్ లో ఉంచారు అయితే ఇప్పటి వరకు బిసిసిఐ దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు ఈ రోజు వాళ్ళ రిజల్ట్స్ చూశాక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది వెస్టిండీస్ తో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం నిబంధనల్లో భాగంగా టీమిండియా ఈ నెల ఒకటో తేదీ నుంచి అహ్మదాబాద్ లో క్వారంటైన్ లో ఉంటోంది ఈ క్వారంటైన్ లో ఆటగాళ్లతో పాటుగా జట్టు సహాయక సిబ్బంది కూడా ఉంటోంది రూల్స్ ప్రకారం మూడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంది అయితే తాజాగా ఎనిమిది మందికి వైరస్ సోకడంతో టీమిండియా క్వారంటైన్ నిబంధనలు మరింత కఠినం చేసినట్టు తెలుస్తోంది నేడు కూడా టీమిండియా ఆటగాళ్ళ అందరికీ మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు సో అందులో మిగతా వారు ఎవరికి కూడా పాజిటివ్ రాకూడదని కోరుకుందాం పాజిటివ్ వచ్చిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి